నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మైసూర్ బోండా తయారీ విధానం చూద్దాము. మైసూర్ బోండాలో రౌండ్ షేప్ రావడానికి, అలాగే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉండడానికి, ఫ్లఫీగా రావడానికి కూడా ఏం చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండిని వేసుకుంటున్నాను. ఇందులోకి 3/4 కప్పు పెరుగును వేసుకుంటున్నాను. మీరు 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి టేస్ట్. అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి 1 స్పూన్ బియ్య పిండిని కూడా వేసుకోవచ్చు. నేనేం వేయట్లేదండి, క్రిస్పీనెస్ కోసం వేసుకోవచ్చు. అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉంటే మనం బోండాలు చేసేటప్పుడు అది పేలడానికి ఛాన్సెస్ ఉంటాయండి, అందుకని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల నూనెను వేడి చేసుకొని వేసుకోవాలి. ఇలా వేడి నూనెను వేయడం వలన మనకి బోండాలు ఫ్లఫీగా బాగా వస్తాయండి. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలండి. చూడండి, చూపించిన విధంగా ఇలా పైనుండి కిందికి అనుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు పిండిని కలుపుకోవాలి. ఇలా చేస్తే బోండాలు చక్కగా వస్తాయండి. ఇలా కలుపుకొని ఒక 1 అవర్ పాటు మనం మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఇందులోకి 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం తరుగు, జీలకర్ర 1 స్పూన్, ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ ఆప్షన్ అండి, వేయకపోయినా పర్లేదు. ఒకసారి అంతా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా బోండాలను వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ బోండాలని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే పైన కలర్ వస్తాయి కానీ లోపల పచ్చిగా ఉంటుంది. లో ఫ్లేమ్ పెడితే ఆలు ఎక్కువగా పీల్చేసుకుంటాయి, అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పిండిని ఇలా పిడికిల్లోకి తీసుకొని రివర్స్లో పిడికిల్ నుండి ఇలా వదిలిపెట్టాలండి. అప్పుడు బోండాలు కరెక్ట్ షేప్లో వస్తాయి. మామూలుగా మనం వేస్తే అంత కరెక్ట్ షేప్ రాదండి. ఫస్ట్ టైం చేసినప్పుడు కరెక్ట్గా రావు, కానీ మీరు సెకండ్ టైం నుండి బాగా వస్తాయండి. ఈ బోండాలు 2వ వైపు తొందరగా టర్న్ కావండి. వీటిని ఇలా పైపైన అనుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అనుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా మనం ఈ బోండాలని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మిగతా పిండిని కూడా వేసుకుందాము. చూడండి, ఈ విధంగా మనం బోండాలను వేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా రౌండ్ షేప్ వస్తుందండి, లేదంటే షేప్ అవుట్ అవుతుంది. బోండాలను వేసినప్పుడు మనం ఆయిల్లో ఫ్రై అవ్వకుంటూ అవి ఈ విధంగా పైకి వస్తాయండి. ఈ విధంగా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా మనం ఈ బోండాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.